హలో మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక ఫెయిల్డ్ సక్సెస్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. వీడేంట్రా ఫెయిల్డ్ అంటున్నాడు, సక్సెస్ స్టోరీ అంటున్నాడు అనుకుంటున్నారా? ఎస్, ఈరోజు మనం 12th ఫెయిల్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ ఒక బయోపిక్. అది ఎవరిదంటే మనోజ్ కుమార్ అని చెప్పి ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. ఇక సినిమా విషయానికి వస్తే, 12th ఫెయిల్ ఒక 12th ఫెయిల్ అయిన అబ్బాయి గురించి. అదే హీరో. మన హీరో చెంబల్లో ఉంటాడు. ఆయన చదువుకునే స్కూల్లో హెడ్ మాస్టరు స్టూడెంట్స్ని కాపీ కొట్టడానికి అలౌ చేస్తూ ఉంటాడు. అలాంటి హెడ్ మాస్టర్ని ఒక డిఎస్పి అరెస్ట్ చేస్తాడు. చేసి ఆ క్రమంలో మన హీరోకి ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అన్నలాగా చెప్తాడు అనమాట. అది మన హీరోని బాగా ఇన్స్పైర్ చేస్తుంది. అలాగే 12th ఫెయిల్ అయిన మన హీరో చంబల్ నుంచి సిటీకి రావడం జరుగుతుంది. సిటీకి వచ్చిన ఫస్ట్ డే నుంచే మనోడికి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. మనోడు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఎలా అధిగమించి దాన్ని అనుకుంది ఎలా సాధిస్తాడో ఈ సినిమా. ఓవరాల్గా చెప్పాలంటే ఈ మూవీ ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ ఆఫ్ ఏ రియల్ ఐపీఎస్ ఆఫీసర్, దట్ ఈస్ మనోజ్ కుమార్ సార్. ఇక సినిమా విషయానికి వస్తే మన హీరో ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి, ఎందుకంటే చాలా న్యాచురల్గా చేశాడు. బేసిక్గా ఇలాంటి బయోపిక్ మూవీస్లో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కొంచెం అటు ఇటు అయినా కూడా మూవీ అస్సలు బాగోదు. కానీ ఆ ఛాన్స్ ఏమి ఇవ్వకుండా హీరో మంచి పర్ఫార్మెన్స్ చేస్తూ, అలాగే స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. పోలీస్ స్టేషన్లో ఒక సీను, మన హీరో సెక్షన్స్ అన్నీ గడగడగడగడ చెప్పే సీన్ ఉంటుంది, సూపర్. సో బేసిక్గా చెప్పొచ్చేది ఏంటంటే ఇది ఒక క్లీన్ అండ్ కామ్ ఇన్స్పైరింగ్ మూవీ. అందరూ చూడండి, ఎంజాయ్ చేయండి, ఇన్స్పైర్ అవ్వండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సినిమా చూసి వచ్చిన తర్వాత కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి, ఆగండి ఆగండి. అలాగే మా ఛానల్లో కీడా కోలా పొలిమేర 2 గురించి కూడా డిస్కస్ చేసాం, అవి కూడా ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.